శుభమస్తు శ్రీరామ జయం. ప్రతిరోజు ఒక విశేషం. ఆ విశేషాలలో ఈనాటి విశేషం త్యాగరాజ ఆరాధనోత్సవం. సంగీతం, సాహిత్యం ఈ రెండు మన జీవితంలో తప్పనిసరిగా రోజు అనుసరించవలసినవి అంటుంది సంప్రదాయం. సంగీతం అంటే మన మనసులో ఉండేటటువంటి ఆలోచనాశక్తికి నాదరూపం కల్పిస్తే వచ్చేటటువంటి ధ్వని తరంగాల ప్రకంపనల రూపం. మనం బ్రతికి ఉన్నాం అని చెప్పడానికి ఈ లోన ఉండేటటువంటి ఒకనొక వాయువు సంగీత తరంగాలను ప్రకంపనలను సృష్టిస్తూ ఉంటుంది. శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఎలా ధ్వని ప్రకంపనలను మనం గమనించగలుగుతామో, పిల్లల గ్రోవిలో వాయువు ప్రసరిస్తే ఎలా నాదం ధ్వనిస్తుందో, అలా ఈ దేహంలో ఉన్నటువంటి ఆ నాదం అనేది మనకు తెలిసేది వాయువు ద్వారా. ఇలా చూసినప్పుడు నాభిస్థవన్యమాహంతి సప్రేరయతి మారుతం అని పాణిని. ఈ రూపమంతా కూడా నాదాతను మనిషం శంకరం అన్న కృతితో మనకు సంగీత త్రయంలో గురుత్రయంలో అగ్రేసరులు త్యాగరాజస్వామి వారు అందించారు. తెలుగువారే కానీ తమిళనాట స్థిరపడ్డారు. వ్రాసినవి ఎన్ని కీర్తనలైనా ప్రతి కీర్తనకు కూడా ఒక రూపకల్పన. మనమంతా కూడా జీవితంలో సంగీతం వినాలి, శాస్త్రీయ సంగీతం వినాలి అనేటటువంటి నినాదం నేపథ్యంలో అనేక సినిమా పాటలు వింటూ ఉంటాం. ఈరోజు విన్న పాట రేపటికి పాత పడిపోతుంది, కానీ ఇన్ని వందల సంవత్సరాలుగా నాదా తను మనిషం శంకరం వింటూనే ఉన్నాం. అలకల్లలాడగా ఆ రాణుముని ఎటు పొంగెనో వింటూనే ఉన్నాం. జగదానందకారక వింటూనే ఉన్నాం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు వింటూనే ఉన్నాం. 5 కీర్తనలు కాదు, 500 కీర్తనలు కాదు, 5000 కీర్తనలు కాదు, సంఖ్య అన్నది పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఒకసారైనా పొరపాటుగానైనా సామజవరగమన అనేటటువంటి పదాలతో కూడుకున్న ఆ త్యాగరాజస్వామి వారి కృతులను వినని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం అనే సందర్భాన్ని పురస్కరించుకున్న తిరువానుకూరులో ఈరోజు విశేషంగా ఆ త్యాగరాజస్వామి వారి పంచరత్నములను ఆలపిస్తారు. పంచరత్నములు ఇవి. వివిధ సందర్భాలలో ఇలాంటి పంచరత్న కీర్తనలను వెలువరించినప్పటికీ అన్నింటిలో అగ్రేసరమైనటువంటి కృతులు ఈ 5. జగదానందకారక 108 శబ్దములతో రామచంద్రమూర్తిని కీర్తించేటటువంటి స్వరూపం ఈ కీర్తనలో మనం గమనించవచ్చు. రామ 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 అంటే 3 సార్లు అంటే చాలు. ఆ రాముడి నామం 1000 సార్లు మనం పారాయణం చేసినంత పుణ్యఫలం మనకు లభిస్తుంది కనుక పరమాద్భుతమైన ఈ రమణీయ కమనీయ ఘట్టాన్ని పురస్కరించుకొని త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాన్ని మన గృహంలో కూడా నిర్వహించే ప్రయత్నం చేద్దాం. త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం చేయడం ఎలా అంటే, ఇంటిలో శ్రీరామచంద్రమూర్తుల వారి చిత్రపటాలను సేకరించి చక్కగా పుష్పమాలికల చేత అలంకరించి దీపాలు వెలిగించి పిదప స్వామి సన్నిధానంలో కాసిన్ని పాలు నివేదనగా సమర్పించి తదుపరి కర్ణాటక సంగీతాన్ని వినే ప్రయత్నం చేయాలి. చిన్నారి బాలబాలికలకు కర్ణాటక సంగీతం పట్ల మక్కువను పెంచే ప్రయత్నం చేయాలి. మన దేహంలో ఉండేటటువంటి నాదం కారణంగా మనం ప్రపంచాన్ని గమనించగలుగుతున్నాం అన్న జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పడం కోసమే ముత్తుస్వామి దీక్షితార్ శ్యామరాజు గారు, శ్యామశాస్త్రి గారు, అలాగే త్యాగరాజు గారు ఈ 3 సంగీతత్రయం వీరి యొక్క సంగీత సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని చిన్నారి బాలబాలికలకు అందించే ప్రయత్నం చేయాలి. ఈనాటి సంగీతం రేపు మార్చిపోవచ్చునుగాక, కానీ 100 సంవత్సరాలుగా ఉండేటటువంటి ఈ సంగీతం సనాతన భారతీయ ధర్మానికి తాత్వికతకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి కర్ణాటక సంగీతం మనలో తెలియని ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక జబ్బులను వ్యాధులను తొలగించేటటువంటి శక్తి ఈ కర్ణాటక సంగీతానికే ఉంది. కనుక పూర్వకాలం నుంచి కూడా యంత్రవాద్యములు, చర్మవాద్యములు అనేటటువంటి పేరుతో ఉండేటటువంటి వివిధ పరికరములతో పాటుగా ఈ 2 కాకుండా కంఠధ్వనితో వోకల్ అన్న పేరిట మనం వినేటటువంటి సంగీతమే కర్ణాటక సంగీతం. చెవులకు ఇంపుగా
వీణులకు పసందుగా ఉండేటటువంటి ఆ కర్ణాటక సంగీతంలో రసరాజుగా ఉన్నటువంటి త్యాగరాజస్వామి వారి సంగీత ఉత్సవాలను పురస్కరించుకొని ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని పంచరత్న కృతులను ఈరోజు విందాం. ఆరోగ్యంతో ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.